ఇప్పుడు ఈ మోడల్లో మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఇప్పుడు ఇందులోని థర్డ్ ఫోర్త్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మీకు డూ యూ రీడ్ ద బుక్ ఉంది, ఇక్కడ డిడ్ యూ ప్లే క్రికెట్ ఉంది. ఇందులో ఒక విషయం మైండ్లో పెట్టుకోవాలి మనం. డూ యూ రీడ్ ద బుక్ అనేది క్వశ్చన్ ఫామ్, ఎస్ఆర్ నో క్వశ్చన్, బిగిన్స్ విత్ హెల్పింగ్ వర్బ్, ఎండ్స్ విత్ క్వశ్చన్ మార్క్, బిగిన్స్ విత్ హెల్పింగ్ వర్బ్, ఎండ్స్ విత్ క్వశ్చన్ మార్క్. దీస్ టూ ఆర్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ మనం చేంజ్ ఇన్ టు స్టేట్మెంట్ అనేసరికి ఈ హెల్పింగ్ వర్బ్ని మనం ఇక్కడ తీసుకొని రావాలి. అంటే ఏంటి, ఆఫ్టర్ ద సబ్జెక్ట్ ఫామ్ డిడ్ కూడా తీసుకొని రావాలి. ఇక ఎలా మారుతుంది అంటే చిన్న ఎగ్జాంపుల్, V1 ఈక్వల్స్ టు డూ ప్లస్ V1, V1 ఎస్ ఫామ్ని మనం డస్ ప్లస్ V1గా మార్చుకోవాలి. డిడ్ వెర్బ్ టూని మనం డిడ్ ప్లస్ విన్గా మార్చుకుంటాం. అంటే ఏంటి, డూ ప్లస్ V1 అవుతుంది, డస్ ప్లస్ V1 ఎస్ ఫామ్ అవుతుంది, డిడ్ ప్లస్ V1 వెర్బ్ టూ అవుతుంది. అలాగే ఎప్పుడైతే మనం ఇక్కడ డూని ఇక్కడ తీసుకొచ్చామో డూ ప్లస్ V1 మారిపోతుంది, V1గానే మారుతుంది. అలాగే డిడ్ ఇక్కడ తీసుకురాగానే డిడ్ ప్లస్ V1 మారిపోతుంది, వెర్బ్ టూగా మారుతుంది. డిడ్ ప్లస్ V1 వెర్బ్ టూ, డస్ ప్లస్ V1 వెర్బ్ వన్. సో డూ ప్లస్ V1 డిడ్ ప్లస్ V1 V2 మారుతుంది. నౌ డూ యూ రీడ్ ద బుక్ అన్నదాన్ని మనం డూ ఇక్కడ తీసుకురాగానే రీడ్గా మారుతుంది, యూ రీడ్ ద బుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దిస్ ఈజ్ సబ్జెక్ట్ ఫామ్, దిస్ ఈజ్ వర్బ్ వన్, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. ప్యాసివైజ్లో మనం ఏంటంటే సబ్జెక్ట్ని మనం ఇది ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ మార్చుకోవాలి, ద బుక్ తీసుకొచ్చాం. V1 ఉన్నప్పుడు మనకి ప్యాసివైజ్లోని యామ్, ఈజ్, ఆర్, V3 రాయాలని ముందు మోడల్ వల్ల చెప్పుకున్నాం మనం మోడల్ వల్ల చెప్పుకున్నాం. అంటే V1 వస్తే ప్యాసివైజ్లోని యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ వర్బ్ త్రీ రాసుకుంటాం. ఇక్కడ బుక్ కాబట్టి ఈజ్ రాసుకున్నాం, వర్బ్ త్రీ రీడ్ రెడ్ రాసుకుంటాం. స్పెల్లింగ్ మారదు బట్ ప్రొనౌన్సేషన్ మారిపోతూ ఉంటుంది. రీడ్ రెడ్ బై యూ చేంజ్ ఇన్ టు యూ. రీడ్కి 3 ఫామ్స్ కూడా, రీడ్ రెడ్ V1 V2 V3, కానీ మార్చడం మాత్రం V1 V2, రీడ్ రెడ్ అంటాం. సో ద బుక్ ఈజ్ రెడ్ బై యూ, ఇది దీనికి ఆన్సరు. ఇక ఎలాగైతే ఈజీ ఇక్కడ తీసుకొచ్చామో, డూ తీసుకొచ్చామో, ఈ హెల్పింగ్ వర్బ్ని మనం సబ్జెక్ట్కి ముందు తీసుకొచ్చాలి. ఒకటి ఏమవుతుంది, ఈజ్ ద బుక్ రెడ్ బై యూ, దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఫర్ దిస్ వన్. ఎగ్జామ్ ఎక్కడ చదువుతారంటే ఇక్కడ డూతో స్టార్ట్ అయింది, ఆన్స్ ఈజీతో వచ్చిందన్నమాట, అది లేకుండా చూసుకోవాలి. డిడ్ యూ ప్లే క్రికెట్ ఉంది ఇందులో. డిడ్ యూ తీసుకొచ్చాం మనం, డిడ్ ప్లస్ వీ వన్ వీ టూ కాబట్టి ప్లేడ్గా మార్చుకున్నాం. దిస్ ఈజ్ సబ్జెక్ట్ ఫామ్, దిస్ ఈజ్ వెర్బ్ టూ, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మార్చుకుంటే మనం ఇలా మార్చుకున్నాం మనం, వెర్బ్ టూ రాగానే మనకి అడిగలెట్ ప్యాసివైజ్లోని యామ్, ఈ, వాజ్, వర్ వెర్బ్ త్రీ వస్తుంది. క్రికెట్ కాబట్టి వాజ్ రాసుకున్నాం. నెక్స్ట్ వెర్బ్ త్రీ ప్లేడ్ బై యూనే మార్చుకుని సరిపోతుంది. అంటే ఏంటి, క్రికెట్ వాజ్ ప్లేడ్ బై యూ. ఇప్పుడు దీన్ని ఇలా మార్చుకుని సరిపోయింది. ఇక ఎలాగైతే ఈ యొక్క హెల్పింగ్ వర్బ్ని షాప్ సబ్జెక్ట్ పెట్టుకున్నామో అదే మోడల్ వర్జన్ మనం ముందు తీసుకొస్తే చాలు. అంటే ఏమవుతుంది, వాజ్ క్రికెట్ ప్లేడ్ బై యూ, ఇది క్వశ్చన్ మారుతుంది. ఇది దీనికి ఆన్సర్. ఈ స్టెప్ మీరు వేయక్కర్లా. మీరు ఎప్పుడైతే ఈ మోడల్ ఫాలో అయ్యారో తప్పు చేసే అవకాశం ఏమాత్రం కూడా ఉండదు. అది ఈ మోడల్ ఫై సరిపోతుంది. ఇది మోడల్ టూ ఎస్ఆర్ నో క్వశ్చన్స్.